ಮಂಚ್ಕೊಂಡ ಇಂತ ಸೋಲರ್ ಗೆಲ್ಲ ಮೇಲೆ ಮೇಲೆ ಮಂಚ್ಕೊಂಡು ತೋಂಡಿ అలాంటి వ్యూస్ అన్ని ఇక్కడికి వస్తేనే కనిపిస్తాయి మనకి. కసాల గడికి మంచి సిద్ధం ఉండి కొంచెం ఫస్ట్ ఇదా నాన్న మాత్రం వేసుకోడు. కేదార్నాథ్ డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ బేస్ క్యాంప్ నుంచి ఈ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యా. ఈ మంచి వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ అరకరా హరితాల లేచిపోతాడు బాబు మంచు నైస్ కావాలంటే తీసుకోండి పెట్టేసుకోండి. గ్లౌస్ ఉన్నా కదా సరిపోయింది లేదంటే కష్టం. అట్లా ఉందన్నమాట ఇక్కడ సినిమా చూడండి వ్యూ ఎర్లీ మార్నింగ్ చూడాలబ్బా కంపల్సరీ. ఆ గ్లౌజ్ ని తడిపుకుంటా నేనే. గది సంగతి అట్లా జరిగింది. ఇంకా ముందు ముందు అసలు అని వ్యూ చూద్దాం. మంచు సిమ్లాలో ఉన్నట్టుంది కదా చెట్టు ఉందమ్మా. యూకేనే ఉండిపోవాలి కదమ్మా ఇక్కడ. మరి మనం డిసింగే గోల గోల నాయన తెల్లారిసరికి లేపిసి అలారం లాగా గోల గోల చుడివి
ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతున్నారు హెలికాప్టర్స్. అందుకెంత గోళ, అందుకెంత గోళ ఇది. పడిపో, అందుకెంత గోళ ఇక్కడ నుంచి కాబట్టి హెలికాప్టర్ వెళ్తే ఇప్పుడు వ్యూ ఉంటుంది. సండ సూర్యుడు వస్తుంటే బయటికి వస్తుంటది అండ. ఇక మా పిల్ల బచ్చగలు ఇంకా లేగలే. ఇది మీ నైట్ స్టే చేసిన టెంట్. అచ్చిపోయి ఎలగొంచాలి లోపల టెంట్లో. వెళ్ళే ఉంది టెంట్లో మాత్రం బాగుంది. 250 కాదులే పదం బాగుంది. ఇంకా ముందు వెళ్ళకుండా ఇంకా ప్రసాద్ గడికి మంచి సిద్ధం ఉండి కొంచెం ఫస్ట్ ఇదా దొరిలేసే మంచిలో చూద్దాం. మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి బోల్ ఉంటా వ్యూస్ చూద్దాం. చూడండి మంచి అంత పడిందో. ఫుల్ సిగ్నల్స్ ఇబ్బంది లేదు. పాల మేఘాలు సూర్యుడు వచ్చాడు రోయ్. ఇంకా కరుగుతుంది ఇంకా. ఫైనల్లీ టెంపుల్కి దగ్గరలోకి వచ్చేసాము. కనిపిస్తుందా? చూపిస్తుంది. అదో ఒక టెంపుల్ చూడండి, కనిపిస్తుందా? అది ఒక గోపురం. ఫైనల్లీ మన వెయిటింగ్ ఇస్ ఓవర్. అక్కడికి వెళ్ళాక ఇంకా తీసుకోవచ్చింది ఫుల్గా. హెలికాప్టర్లో ఏమో అమ్మ ఆటోలు తిరిగినట్టు తిరిగేస్తున్నాయి అబ్బా. బాటిల్ ప్లేస్ లేదు రా అచ్చమ్మ. అచ్చా ఏపీ అందులో ఉండదు, సైడ్లో పడిపోద్ది కింద. కొన్ని పెట్టు, ఓకేనా? పడిపోతే నాకు సంబంధం లేదు. ఉండదు, అది ఉండదు రా ప్రసాద్. పెద్ద రావాలరా అందులో. ఏంటి తీస్తా ఇప్పుడు నువ్వు? ఏంటి అందులో తీయలేదా? అగో హెలీప్యాడ్ అక్కడ. అందుకే రా మొత్తం ఎక్కేస్తున్నారా? ప్లెయిన్ ఏరియా మొత్తం చేసుకున్నారా హెలీప్యాడ్ కోసం? ఆ డైరెక్ట్ టెంపుల్ దొరికే. మళ్ళీ ఆడ చూద్దాం హెలికాప్టర్. ఈ చలికి తోడు ఇంక ఈ సెలవుటి ఒక్క నిమిషం లేగలేదురా. ఈ చలికి తోడు హెలికాప్టర్ గాలికి సెలవు ఒలికిపోతాం ఇంకా. ఇది బేస్ క్యాంప్ ఇక్కడ నుంచి టెంపుల్కి అది హెలికాప్టర్ ప్యాడ్. రండి, ఎదురు కనిపిస్తుంది కదా భైరవ్ టెంపుల్. పైకి వెళ్ళాలి. ఇంత అలసిపోయి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళామంటే ఒప్పుకుంటారు బాగా బిగులు. ఇగో టెంపుల్ ఇక్కడైతే మన కేదార్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి అదే దగ్గరే కానీ ఎక్కాలి పైకి అవ్వండి. టెంపుల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అట్లా. ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూసింది కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ కమింగ్. ఇదంతా లైన్ ఎక్కడ నిలబడితే అక్కడికి వెళ్తాం. అంత లైన్ అంట గో. అలా 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 నిలబడి ఇలా వెళ్ళాలి. హర హర మహాదేవ్. బో శంకర దర్శనం చేశాక తీసుకుందాం ఇంకా. Thank you.
ఫైనలీ కంప్లీట్ అయిన మా దర్శనం ఇన్ హాఫ్ అన్ అవర్ విఐపి బ్రేక్ దర్శనం వెళ్ళాం అన్నమాట. బాగుంది బాగుంది దర్శనం. పిల్లలిద్దరు కూర్చోపోయారు ఇక్కడ. మరి చూసావు కదా ఈరోజు స్నోఫాల్ ఉంటుంది అనుకున్నాను, కానీ స్నోఫాల్ లేదు. ఈరోజు అబ్బాయి సినిమా. దిస్ ఈజ్ టెంపుల్ సైడ్ వ్యూ. హర్ హర్ మహాదేవ్. చూస్తే టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళి వస్తుండే ఇక్కడ. చలో లోపలికి పెట్టగా నా వైబ్సే వేరు. టెంపుల్ వైబ్సే వేరు అసలు. నిజంగా ఆ నొప్పులు కానీ అవన్నీ మర్చిపోతాయి. ఇంకా ఇదిగో భీమశిల రాయి అంటారు కదా, ఇదే మన ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఆపిన రాయా. ఇంకో ఇది టెంపుల్కి అటు నుంచి వరద వచ్చినప్పుడు ఈ రాయి ఇక్కడ ఆపింది. టెంపుల్కి ఏం అవ్వకుండా అక్కడి నుంచి కొట్టుకొచ్చి ఇక్కడ ఉండిపోయింది. అట్లా చూడండి కరెక్ట్ టెంపుల్కి ఎదురుగా. మిరాకలే కదా మరి. చూడండి ఈ ఒక్క టెంపుల్ ఆపింది రాయి ఒక్కటే. భీమశిల రాయి అంటారు దీన్ని. అక్కడి నుంచి పైనుంచి వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ అరిగిపోతే వరదలు వర్షాకాలంలో. ఇంకా ఎంత ఉన్నా చూడండి ఇక్కడ. ముందు సైడ్ నుంచి కూడా చూద్దాం. నేను లక్షణ గుర్రం ఎక్కాం. మరి ఇంక నడిచి ఓపికలేక ఇంకా గుర్రం ఎక్కాం అనమాట. వెయ్యి రూపాయలకి వచ్చేస్తారు. ప్రాబ్లం లేదు, మేము ప్రాబ్లం ఇచ్చాం కానీ ఏం ప్రాబ్లం. 1000 రూపాయలకి రిటర్న్ వచ్చాను గుర్రం మీద. ఇట్టింది మాత్రం నడిచాలండి అయ్యా. ఇక లచ్చి ఇక నేను మంచుకొండ ఇంత చూడగలి మీద మంచుకొండ చూడండి. అలాంటి వ్యూస్ అన్నీ ఇక్కడికి వస్తేనే కనిపిస్తాయి మనకి. నేను గుర్రం ఉందో తీసుకున్నాను నా చోదకుడు. ఇదే అలా వెళ్ళిక